మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రిలరా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యములు బాగున్నవా? మీ కుటుంబాలు క్షేమమేనా? మీ అందరి క్షేమం కొరకు దైవజనుడిగా ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరోసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని దేవుని మాటలను ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఇదిన మనం ధ్యానం చేద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మాట భక్తుడైన దావీదు పలుకుతూ ఉన్నాడు.
స్వతహాగా దావీదు గొర్రెల కాపరి, గొర్రెలు మేపుతూ ఉండేవాడు. ఓ కాపరిగా తాను మేపుతున్న గొర్రెల విషయమై సమస్తం ఎరిగిన వానిగా, గొర్రెలకు కాపరికి ఉన్న అనుబంధాన్ని ప్రత్యక్షంగా చవిచూచిన వానిగా, ఈరోజు తన కాపరిగా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు పలుకుతున్నాడు. తాను కాపరిగా ఉండగా తన గొర్రెలు ఎంత నిశ్చింతగా ఉన్నాయో ఆయనకు బహుగా తెలుసు. అందుకనే తనకున్నటువంటి నిశ్చయత, తన మట్టు తనకున్నటువంటి ఆ నిబ్బరం కేవలం తన కాపరి అయిన దేవుని బట్టే అన్న విషయం దావీదుకు బహుగా తెలుసు. అందుకనే ఈ మాట ప్రకటించాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. తనకు దేవుడు కాపరిగా ఉన్నాడు కనుక ఏలేమి లేదు, ఏ కొదవ లేదు, ఏ ఇబ్బంది లేదు, భయము లేదు, దిగులు లేదు. అది తన ఉద్దేశం. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరి. ఓ గొర్రెలను కాసే కాపరి ఎలా గొర్రెల విషయమై శ్రద్ధ కలిగి వాటిని కాస్తూ ఉంటాడో, ఈ మంచి కాపరి అని యేసుక్రీస్తు కూడా ఆయన గొర్రెలముగా మనల్ని, మనకు కాపరిగా ఆయన అంతలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు, ధైర్యం ఇస్తూ ఉంటాడు, ఓదార్చుతూ ఉంటాడు. అందుకే ఆయన మంచి కాపరి. బైబిల్లో రాయబడింది, మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెట్టునని. అవును, ప్రాణం పెడతాడు గొర్రెల కాపరి. ఓ మంచి కాపరి కాకపోతే దొంగ కాపరి అయితే గొర్రెల ప్రాణాలు పోతే ఏమిలే, నేను క్షేమంగా ఉంటే చాలు అనుకుంటాడు. కానీ ఈ కాపరి ఏసై ఉన్నాడు చూశారు, ఆయన మన క్షేమాన్ని కోరుకున్నాడు. మన క్షేమం కోసం ఆ రోజు, అనగా 2018 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చిన వేళ ప్రాణమే పెట్టాడు. నిజంగా ఎంత మంచి కాపరి! ఈరోజు ఈ మంచి కాపరిని దేవునిగా కలిగి ఉన్న వారు ఎవరో వారు ధన్యులు. ఆ ధన్యత మీరు పొందాలనే ఆశతో ఆకాంక్షతో ఓ దైవజనునిగా, అనగా ఆ కాపరి యొక్క కాపరత్వాన్ని రుచి చూచిన వానిగా, అనుభవించిన వానిగా మీ ముందుకు వచ్చాను. ఈ మాటలు మీ ముందు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మంచి కాపరి, నమ్మండి, ఇది వాస్తవం. రుచి చూచిన వాణ్ణి మీకు ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు కాపరిగా మన కోసం ఉన్నాడు. ఓ కాపరి ఎలా శ్రద్ధ కలిగి ఉంటాడో అలాంటి శ్రద్ధ మన మీద ఉంది ఆయనకు. కాపరి అనగా రెండు పనులు చేస్తాడు. ఒకటి, గొర్రెలకు కావలసిన ప్రతి అవసరాన్ని, అనగా పోషణను, తినటానికి ఆహారం, తాగటానికి నీరు, ఇవన్నీ ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. అవును, యేసుక్రీస్తు ప్రభు కూడా మంచి కాపరి. మనకు తినటానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు, తాగటానికి నీరు, అంతేకాదు నీ జీవితంలో నా జీవితంలో ప్రతి అవసరము తీర్చడానికి ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. ఎలాంటి అవసరమైనా ఆయన తీరుస్తాడు. మన సంతోషమే తన సంతోషం, మన బాగోగులే తన ప్రతి క్షణం ఆకాంక్ష. నిజముగా యేసుక్రీస్తు ప్రభు వలె అవసరాలు తీర్చేవాళ్ళు ఎవరున్నారు? ప్రభు ఖచ్చితంగా అవసరాలు తీరుస్తాడు. ప్రభునందు ప్రియులారా, అందుకనే ఆ ప్రభు అవసరాలు తీర్చేవాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓ రోజు మందిర పని నిమిత్తమై ఓ సిమెంట్ కొట్లో అప్పు చేయాల్సి వచ్చింది. నేను ఏం పర్లా మెల్లగా ఇవ్వండి అన్నాడు, కానీ రెండో రోజు నుండే ఫోన్ చేయటం మొదలుపెట్టారు. సార్ డబ్బులు సార్ అని, ఇప్పుడు నాకు డబ్బులు అవసరమైనవి, చాలా ఇబ్బంది అయింది. రెండోసారి ఫోన్ చేసుకుంటే తలదించేసినట్టు అవుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో ప్రభువు నడన్న విషయం నా మనసులో నింపుకొని, ప్రభువా ఈ అవసరాన్ని నీవే తీర్చు అని ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడ్డాను. నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, ఆ రోజే నా అవసరాన్ని తీర్చాడు ప్రభు. వెళ్ళాను, సగర్వంగా
డబ్బులు ఆ కొట్టు అతనికి ఇచ్చాను. అతను సంతోషపడ్డాడు, నేను సంతోషపడ్డాను, మహానందమైంది నాకు. ఇంకోసారి వాని చేత ఫోన్ చేసుకునే అవసరం నాకు రాకుండా నా ప్రభు నా అవసరాన్ని తీర్చాడు. ఈ కాపర్ యేసయ్య ఉన్నాడు చూశారు, ఆయన నమ్మగలిగితే ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నో రుచి చూడగలం. అలాంటివి ఎన్నో రుచి చూచాను కనుక ఈరోజు సూటిగా రూఢిగా ప్రకటిస్తున్నాను, యేసు ప్రభు మంచి కాపరి, మీ అవసరాలు తీరుస్తాడు. అది ఎలాంటి అవసరమైనా, ఆర్థికమైన అవసరమైనా, శారీరకమైన అవసరమైనా, అది కుటుంబానికి కావాల్సిన అవసరమైనా, వ్యక్తిగతంగా నీకు అవసరమైనదైనా, ఎలాంటి అవసరమైనా ఆయన తీరుస్తాడు. ప్రియులారా, ఈ విషయంలో నమ్మతగిన దేవుడు ఆయన. రెండవదిగా కాపరి చేసే పని ఏంటంటే ఆ గొర్రెల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అనగా ఏ అపాయం రాకుండా, కొండల్లో ఉండని, అడవిలో ఉండని, ఎడారిలో ఉండని, ఏ ప్రాంతంలో ఉండని, ఏ అపాయం రాకుండా పగలు రాత్రి దివారాత్రులు కొనకకుండా వాటిని కాపాడుకుంటాడు. అంత శ్రద్ధ కాపరికి. మన కాపరి యేసయ్య ఉన్నాడు చూశారు, ఆయన కూడా ఆయన గొర్రెలమైన మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. మనల్ని కాపాడుకోవటం ఆయనకి తెలిసినంతగా బహుశా ఈ జగత్తులో ఎవరికి తెలియదు. ఇది వాస్తవం. ఆయన అంటాడు, నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని. కొనుకక నిద్రపోక కాపాడతాడు ఆయన. మనకు పిల్లలు ఉంటారు, మన పిల్లల్ని కాపాడుకునే విషయంలో మనం కొనుకుతామేమో, కానీ ఆయన పిల్లలం కదా మనం, ఆయన కాపరి మనం గొర్రెలం కదా, మనల్ని కాపాడుకునే విషయంలో ఏ రోజు కొనుకడు. అవును పిల్లరా, నా కుమారుడు ఉన్నాడు, వాడు చిన్నప్పుడు అప్పుడే బొందాడుతూ ఉన్నాడు. మా పాస్టర్ గారు వంటగదిలో పనిచేస్తా వాడిని నా మంచం పక్కన పండుకోబెట్టింది. నేను మంచం మీద పండుకుని పుస్తకం ఒకటి చదువుతున్నాను. ఏమండి పిల్లగాడు జాగ్రత్త అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. నేను వాడి మీద చెయ్యేసి వాడు అటు ఇటు కదులుతుంటే అటు ఇటు పోకుండా జాగ్రత్తగానే పట్టుకున్నాను. ఇంకో చేతితో పుస్తకం పట్టుకుని చదువుతూ ఉన్నాను. ఈలోపు ఎప్పుడు కునుకొచ్చిందో కునుకొచ్చింది నాకు. అంతే, దబ్బని శబ్దం వినపడింది, ఉలిక్కిపడలేశాను. చూస్తే నా చేతి కింద పిల్లగాడు లేడు, చూస్తే వాడు కింద ఉన్నాడు, కెవ్వుమని ఏడుస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది పాస్టర్ గారు. అయ్యో పాస్టర్ గారు, పిల్లోడు పడుతుంటే ఏం చేస్తున్నారండి అని అడిగింది. ఏం చేస్తున్నాను, కొనుకుతూ ఉన్నాను. ఓ తండ్రినై కూడా పిల్లగాని విషయంలో కొనికాను, వాడు కింద పడ్డాడు, దెబ్బ తగిలింది. కానీ ఆ పరలోక తండ్రి ఉన్నాడే, ఆయన ఏనాడు కొనుకల నిద్రపోల, ఆయన తన బిడ్డల్ని కొనుకక నిద్రపోక కాపాడుతున్నాడు. అందుకే మనం క్షేమంగా ఉన్నాం. మన క్షేమం ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. కొనుకడు నిద్రపోడు, ఆయన కాపాడుతూ సంరక్షిస్తున్నాడు. కనుకనే ఈరోజు వరకు మనం సజీవులుగా ఉండగలుగుతున్నాం. ఆయన ఏ సమయంలో కూడా విడవక కొనుకక నిద్రపోక కాపాడుతూ ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి నమ్మకంగా కాపాడే దేవుడు మనకున్నాడు. అందుకే దావీదు అంటాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెన్నంటూ వచ్చునంటాడు. నిజమే, ఆయన కృప క్షేమం మనతో కూడా వస్తుంది. అందుకనే ఇంట్లో ఉన్న, వీధిలో ఉన్న, పట్టణంలో ఉన్న, ఎడారిలో ఉన్న, ఈ వీధిలో ఉన్న, ఎక్కడున్నా సురక్షితమైన దేవుని రెక్కల చోటను దాచిపెట్టబడి క్షేమంగా మరలా గృహాలకు చేరగలుగుతున్నాం. అంటే ఖచ్చితంగా దేవుని కాపుదలే. పిల్లరా, ఆయన నిజంగా కాపాడే దేవుడు. మనల్ని కాపాడటం కోసం ఆ రోజు ప్రాణం పెట్టి మూడవ దినాన, అనగా సమాధి చేయబడి మూడవ దినాన సజీవుడిగా తిరిగి లేచి ఈరోజు ఆత్మరూపిగా మన మధ్య ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయని అంటాడు. ఎక్కడికి వెళ్ళినా మనల్ని కాపాడటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, నిజంగా ఎంత మంచి కాపరి ఆయన, ఎంతో గొప్ప కాపరి. ఏ రోజు మనల్ని మర్చిపోడు, విడిచిపెట్టడు, మనకు తోడై మన కాపరిగా ఉండి నడిపిస్తాడు. అందుకనే ఇంత గొప్ప కాపరి మనకున్నాడని జ్ఞాపకం చేసుకుందాం. ఈ కాపరి నీడలో దాగి ఉండమని ప్రభు పేట మనం చేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఓ కాపరి తన గొర్రెల్ని పోషిస్తాడు, ఓ కాపరి తన గొర్రెల్ని కాపాడుకుంటాడు. ఆ పోషణ, ఆ కాపుదల తన గొర్రెలకు ఒక కాపరిగా తను ఎలా ఇస్తున్నాడో, నా పోషణ నా కాపుదల ఖచ్చితంగా దేవుని చేతిలో ఉందని ఎరిగిన ఆ దావీదనే భక్తుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ఈరోజు
ఇంత మంచి కాపరి మనకున్నాడు పిల్లల. మన కాపరిగా ఉండటానికి ఆ ప్రభు ఆ సిలువలో గాయాలు పొందాడు, తలపై ముండ్ల కిరీటం పెట్టుచున్నాడు, దేహమంతా కొరడాలతో కొట్టించున్నాడు, చేతులలో మేకులు కొట్టించున్నాడు, కాళ్ళలో మేకులు కొట్టించున్నాడు, ప్రక్కలో బాల్యంతో పొడవబడ్డాడు, సిలువ మురానికి వేలాడాడు, ఆఖరి రక్త బొట్టు వరకు కరిచాడు. ఎందుకంటే ఓ కాపరిగా నిన్ను పోషించడానికి నేనున్నానని చెప్పడానికి, ఎందుకంటే ఓ కాపరిగా నిన్ను సంరక్షించడానికి నేనున్నానని చెప్పడానికి, ఆ సిలువ శ్రమను భరించి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుంజయుడై ఓ మరణమాన్ని ముళ్ళెక్కడ ఓ సమాధి నీ విజయం ఎక్కడ తిరిగి లేచాడు. నిజంగా ఎంత మంచి కాపరి! ఆ ప్రభు చెప్పిన మాటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడని. నిజమే ప్రియులారా, నిజంగా ప్రాణం పెట్టేంతగా మన కాపరి ఆ రోజు త్యాగం చేశాడు. ఈరోజు అదే గాయపడిన హస్తాలతో ఆ రక్తం కారుతూ నిన్ను నన్ను కాపాడటానికి కనిపెట్టుకుని ఉన్నాడు. ఓ రోజు నేను ట్రైన్లో వినుకొండ వెళ్తున్నాను గుంటూరు నుండి. ఆ మార్గంలో సంతమాగులూరు స్టేషన్ దాటింది ట్రైను. అక్కడ కొందరు గొర్రెల కాపర్లు గొర్రెలు మేపుతున్నారు. ఓ 400-500 గొర్రెలు ఉన్నాయి. ఆ పొలంలో పండుకుని ఉన్నాయి, ఖాళీ పొలాల్లో. ఒక 6 గొర్రెల కాపర్లు ఉన్నారు. వారు కర్రలు పట్టుకున్నారు. ఈలోపు కుండపోతగా వర్షం పడుతుంది. ఆ కాపర్లు గొర్రెలు పండుకునే ఉన్నాయి. ఆ గొర్రెల పక్కనే అటోకళ్ళు ఇటోకళ్ళు ఇటోకళ్ళు 5-6 పక్కల కర్రలు పట్టుకుని నిలబడ్డారు. పక్కనే ఒక చిన్న పాక ఒకటి కనపడుతుంది. నేను అనుకుంటున్నాను, వీళ్ళు ఒట్టి వెర్రోళ్ళలాగా ఉన్నారు, అంత వర్షం పడుతుంటే ఆ నిలబడిపోతే అవేదో గేదెలు మేకలు అయితే ఎటు పోతాయి, ఈ గొర్రెలు ఎక్కడ పోతాయి, కదలకుండా అంతే ఉన్నాయి కదా, అవి దడిస్తే దడిస్తే వీళ్ళు ఎందుకు తడవటం, అక్కడ ఉండొచ్చు కదా, ఆ గొర్రెలు ఆ పాకాలోకి వెళ్ళొచ్చు కదా, జ్వరం వస్తుందో జలుబు చేసిద్దో, జలుబు చేస్తే ఒళ్ళు నొప్పులు తలనొప్పులు మామూలు విషయం కాదు, అంత బాధ ఎందుకు, ఆ పాకాలోకి వెళ్ళొచ్చు కదా అనుకుంటా ఉన్నాను. నేను అనుకుంటా ఉండగానే ఈ ట్రైన్ సాగిపోతూ సాగిపోతూ అలా అక్కడ ఒక టర్నింగ్లో అలా వంపు తిరిగింది. ఆ తిరుగుతుంటే అక్కడ నా కిటికీలో కూడా చూస్తున్న నాకు ఒక దృశ్యం కనపడుతుంది. అక్కడ చిన్న మట్టి దిబ్బ ఉంది. ఆ మట్టి దిబ్బ వెనకాల 2 నక్కలు నెక్కున్నవి. ఆ 2 నక్కలు ఆ గొర్రెలకెళ్ళి ఆశగా ఆబగా చూస్తున్నవి. ఆ కాపర్లు ఎప్పుడు పోతారా, ఆ గొర్రెల్లో ఒక గొర్రెను లాక్కొచ్చుకుని తిందామా అన్నట్లు ఆకలితో ఉన్నవి. అప్పుడు నాకు అర్థమైంది, ఆ గొర్రెల కాపర్లు ఎందుకు వర్షంలో తడుస్తూ కూడా ఆ కర్రలు పట్టుకుని నిలబడ్డారు గొర్రెల చుట్టూ. జ్వరం వస్తుందని తెలుసు, జలుబు చేస్తుందని తెలుసు, తలనొప్పి ఒళ్ళు నొప్పులు వస్తాయని తెలుసు, అయినా తడుస్తూ కూడా ఎందుకున్నారు, ఇక్కడ నక్కలు ఉన్నాయనే దెబ్బచాటున వారికి బహుగా తెలుసు. ఆ నక్కల నుండి తమ గొర్రెలను కాపాడుకోవాలంటే తడిచినా పర్వాలేదు, జ్వరం వచ్చినా పర్వాలేదు, ఇబ్బంది అయినా పర్వాలేదు, అందుకే అంతే నిలబడ్డారు. అప్పుడు అనుకున్నాను, వీళ్ళు వెర్రోళ్ళు కాదు, వీళ్ళు మంచి కాపర్లు, శ్రద్ధ కలిగిన కాపర్లు. అప్పుడు యేసు ప్రభు గుర్తొచ్చాడు నాకు. ఆయన గొర్రెలమైన మనల్ని కాపాడుకోవటం కోసం ఆ ప్రభు ఎంత త్యాగం చేశాడు. కొట్టబడితే ఎంత బాధ, ఆ రక్తం కారుస్తూ ఉంటే ఎంత బాధ, గుండెను మెలివేసే బాధ ఆ సిలువ శ్రమ. అయినా దానికి ఎందుకు సిద్ధపడ్డాడు? కేవలం ఆయన ప్రేమించాడే, ఆయన గొర్రెలమైన మనం మనల్ని ఆ రీతిగా కాపాడుకోవటానికి, ఆ రీతిగా పోషించడానికి ఆ త్యాగం చేశాడు. అందుకే ఆయన మంచి కాపరి. ఈరోజు ఆ మంచి కాపరిని నీ ప్రభువుగా, నీ జీవిత కాపరిగా సంపాదించుకోమని యేసు క్రీస్తు ప్రభు యొక్క దాసునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇలాంటి మంచి కాపరి బహుశా ఈ జగాన్ని ఎక్కడ నీకు దొరకడు. ఆయనను ప్రభువ నా కాపరిగా నా జీవితానికి ఉండు ప్రభు అని నువ్వు వేడుకోగలిగితే ప్రభు నీ కాపరిగా ఉంటాడు. సురక్షితమైన తన రెక్కల చోట దాచిపెడతాడు. కోడి తన రెక్కల కింద తన బిడ్డలను చేర్చుకున్నట్లుగా చేర్చుకుంటాడు, తన భుజాలపై ఎత్తుకుంటాడు, ఏ అపాయం రాకుండా నిన్ను సంరక్షిస్తాడు. ఇప్పుడే యేసు ప్రభువును నీ సొంత కాపరిగా చేర్చుకోమని ప్రభువు పేరిట బ్రతిమలాడుతున్నాను. ఆ ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా యేసు ప్రభువా,
నీకు మా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా నువ్వు మా మంచి కాపరివి. ఆ రోజు ప్రాణం పెట్టావు, ఈరోజు మా కోసం కాపరిగా ఉండి మమ్మల్ని కాపాడటానికి, మమ్మల్ని పోషించడానికి సిద్ధంగా ఉన్నావు. ఇలాంటి దేవుడే మాకు కావాలి. ఇలాంటి ప్రభు కోసమే మేము అన్వేషిస్తున్నాం. ప్రభువా, నీ ఉంటే చాలు. ఈ మాటలు వింటున్నా చూస్తున్నా పిల్లల జీవితాలకు కాపరిగా ఉండి సురక్షితమైన మీరు ఎక్కల చోట దాచిపెట్టండి, కాపాడి ఏ అపాయం రాకుండా సంరక్షించండి. అంత మాత్రమే కాదు, వారి అవసరాలు ఏంటో, అక్కర్లేంటో, ఇబ్బందులేంటో వాటన్నిటిని తీర్చి నువ్వే చాలిన దేవునిగాను కాపరిగా ఉండండి. నిన్ను బట్టి సంతోషించే భాగ్యం వారికి ఇవ్వండి. వారి విశ్వాసాన్ని బలపరచండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు.